షూటింగ్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నాడు మా బల్వీర్ సింగ్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఓకే బ్రాండింగ్ గు హై ఎండ్ స్టైలింగ్ గు హిడి ఫాలోయింగ్ ది మైండ్ బ్లోయింగ్ గు కంటెంట్ ఏంటంటే పల్లెటూళ్ళలో షూటింగ్లు అయితే ఆ పల్లెటూరు ఉన్న వాళ్ళు ఆ షూటింగ్ ప్లేస్ ఎట్లా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కరు ఎట్లా బిహేవ్ చేస్తారు చూద్దాం. రెడీ. పొద్దుగాల ఎట్లుంటది అంటే వ్యాన్ వస్తుంది ముందుగాల ఏడికి ఊరికి. అయితే ఊరి పొలిమర్ లో వండుకొని ఉంటాడు, ఆడికి వెళ్ళి స్టార్ట్ అయితే సినిమా ఎట్లుంటుందో చూద్దాం. సినిమా తీయక ముందే చూపిస్తున్నా చూసుకో. ఓ మల్లేషూటింగ్ అయితే షూటింగ్ ఆడగాదు ఏడైతాంది. ఒరే మల్లేశా ఏందిరా ఏమైతాంది ఇడా షూటింగ్ షూటింగ్ మొత్తం పోయింది అందరు చూసిర్రు. ఏం పోయిందిరా చూడు ఎంత పెద్దగా ఉందాడ. ఓజని అవ్వా గింత పొడుగుందేవిరా మన ఊర్లో బస్ లో సరిగ్గా ఒక్కడు 40 మంది కూడా పట్టారు. ఇలా దిగుతా అన్నారు దిగుతా ఎక్కిన కొద్ది దిగుతా అన్నారు. ఓరవ్వని అప్పుడు ఒక పక్కకి ఒక ఆంట వస్తుంది పిల్లని ఎత్తుకొని. పిల్లగా ఏం చేస్తానరా షూటింగ్ బస్ వచ్చిందక్క ఇంత పెద్దగా ఉంది వ్యాన్ దిగుతారు వాళ్ళకెళ్ళి. ఓ ఎంత మంది అనుకున్నావు తెల్ల ఉందా పిల్ల మంచిగా ఉంది హీరోయిన్ అనుకుంటా. ఓ మా లచ్చి గారు తింటలేడు అయ్యా తినరా బారి తినరా. ఏడుతానేమేమిరా హీరో హీరో చూడు. ఓ లక్ష్మి ఏంది తిరుగుతాను ఏమైంది వచ్చిండు దేవుడా ఎవడు వచ్చిండే నీ ఇంట్లో మా నువ్వయ్యా ఎవడో రచ్చిన ఏంది ఊర్లా బయటికి రా వచ్చిండు మెంటల్ ముఖం దారు అనే నువ్వు నాకు అర్థం కాదు. ఓ తిప్పుతానో ఒకలాడి చెప్పే ఎవరు వచ్చిర్రో వర్షిని వర్షిని వచ్చింది ఏడుందే గాడుంది చూడు ఎంత ముద్దుకున్నదే పిల్ల. ఓ తుమర నామ క్యా బోలే అబ్బి బోలే నాజీ వర్షిని కరకే. ఓ ఉర్దూ మాట్లాడతావు ఎడతావులే విరిచి వచ్చినాడ ఎవరయ్యా హీరో ఎవరు గడపైన కూర్చుంటుడు గారే. ఓ గౌరెల్లి కొడుకు లెక్కనే ఉండయ్యా నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా ఇద్దరుండేగా పిల్లగాడు ఇట్లా సంకలేసుకొని ఒరమల్లో తిను నా కొడుక తిను అని చెప్పేటి వాళ్ళం అయ్యా. ఇంత పెద్దగా అయిపోయా పిల్లగాడు హీరో అయిపోయాడమ్మా ఈ పిల్ల నేను ఎవరు పెట్టినమ్మా బక్క ఉన్నది పీనుగు లెక్క గిట్టేట. అట్లా అనకే అవ్వ మత్తు చేస్తుంది పిల్ల టీవీలో తెలుసా గైమ గిట్ల స్మైల్ ఇస్తే వెనకకి 4 చచ్చిపోతారు. అయితే ఒకసారి మా ముసలం చూపించాలి ఎందుకే సత్సలేడయ్యా ముసలోడు. కొంతమంది ఇట్లుంటారనా ఇంకొంతమంది పోరలు ఉంటారు వాడు పిట్ట పిల్ల లేకుంటే ఇట్లుంటాడు బౌన్సర్ దగ్గర పోతాడు హీరో కూర్చొని ఆడి పోతుండు ఒక పోరడు సైకిల్ మీద ఎట్లుంటా చూద్దాం. రోలింగ్ యాక్షన్ హీరో మీరు రండి అక్కడ రండి హీరో రండి ఇటు సైకిల్ తీసుకుంటారు మధ్యలో ఆపుతాడు. బౌన్సర్ ఉంటాడు ఇటు సీదు వెళ్ళిపోతా ఉంటాడు. ఓ తమ్మి సైడి సైడి ఏంది మా ఊరికి వచ్చి సైడి అడుగుతానవా 100,000 రూపాయలు నడుతుంది గజం కొంటావా. ఏ దమాగి నా ఖరాబ్ అయిందని నాడు పక్కకు జరుగు అనగానే ఆడు జోబ్ లో చేపెడతాడన్నా ఇట్లా తీస్తాడు ఈ జోబ్ లో చేపెడితే ఇట్లా తీస్తాడు అప్పుడు ఆన్ చేస్తాడు ఇట్లా టిక్ అని. ఎమ్రో మేము కథలు పడుతున్నా అనగానే అప్పుడు ఒక సౌండ్ వస్తుంది బతాయమై కోను ఇస్మార్ట్ శంకర్ నువ్వేమైతే వెళ్ళాడు దమ్మపండి కొడితే దమ్మ జారిపోవాలి మళ్ళీ వాడి యాటిట్యూడ్ ఎట్లుంటే సంపేసినట్టు చూస్తాడు. హీరో పోతాడా మా ఊర్లోకి వెళ్ళి హీరో పోతాడు అమ్మతో చెప్తున్నా మా ఊరికి వచ్చి మా వాడకి వచ్చి మా జిల్లాకి వచ్చి మా గడ మీదకి వచ్చి మమ్మల్ని అంటారా మీరు ఈయనోడు ఇడెంరా ఇట్లనే వేయండు. ఏం కాదు ఏం కాదు మనకు ఛాతీ బడా ఉంది టెన్షన్ అయ్యలేనా అని చెప్పాడు నేను చూడ ఇంకా 4 వస్తారు కట్టెలు పట్టి ఎవర్రాడు ఎవర్రా మొగాడు మా కొడుకు నాన్న ఎవడాడు ఏమైంది ఇప్పుడు ఎందుకు లొల్లి చేస్తున్నావు హీరో ఉన్నాడు లోపల ఆవాజ్ చెప్పినాడు. ఏందో కొడుక ఏమో ఎక్కువ మాట్లాడుతున్నావు మా ఊరికి వచ్చి మా వాడకి వచ్చి మీ కొడుకు అదే చెప్పిండు నువ్వు అదే చెప్తాను ముచ్చట ఏం చెప్పురు ముందుగా బొమ్మది మాట్లాడు మా ఊరికి వచ్చి మా వాడకి వచ్చి మా గడకి వచ్చి నువ్వేమంటాను మీ బావ అదే చెప్పిండు మీ అల్లుడు అదే చెప్పిండు నువ్వేం చెప్తావు ఒక ఫోటో ఇప్పి సార్ చిన్న పిల్లగాడు హీరో ఫోటో దిగాలనుకుంటు దానికి ఎందుకు కొట్లాట
ఇంకెళ్ళి పోరు తప్పులైనా నీ తంపు కుత్కెల వాడు కుత్కెల నీకు కట్టె పెడతా జీల పోని బతుకుచడా నేను ఫోటో దిగడానికి మాట్లాడతాను కదా ఎందుకు కొడతానో గాయగయ్య సార్ ఒక ఫోటో దింపి సార్ 5 నిమిషాల తర్వాత దింపిస్తా అని చెప్పాలి పక్కకి వెళ్ళిపోతారు సారీ రా జూనియర్ సారీ అని చెప్పి అందరు ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతారు అన్న కానీ ఊరేమంటది చేసుకుంటే చేసుకోర్రి మంచిగా ఉండరు మామూలకు మర్యాద వాళ్ళు కూడా మీకు మర్యాద ఇస్తారు జాదా హుషారు చేసిరనుకో పైన కట్టేస్తాం ఇట్లుంటది